మన ప్రభువును ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇది నా దేవుని వాక్యము లూకాస్ వార్త 4వ అధ్యాయము 1-2 వచనములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అది తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము టెంప్టెడ్ బై ఎంటైటిల్మెంట్, అంటే అర్హత చేత శోధింపబడుట. చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దినాలు ఎందు ఆయన అపవాది చేత 40 దినములు రేయి పగళ్ళు శోధింపబడెను. ఆ శోధింపబడినటువంటి స్థలమునే శోధనల కొండ అని పిలిచారు. అది నేటికీ కూడా ఎరికో ప్రాంతం మందు మనకు ఒక సజీవ సాక్ష్యముగా కనబడుతూ ఉంటుంది. మౌంట్ టెంప్టేషన్, అనేక పర్యాయములు దేవుని యొక్క కృప చేత ఆ ప్రదేశాన్ని మేము సందర్శించడం జరిగింది. ఈ సమయం ముందు మీరు దానిని ఈ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నా ఎవరిబడి అందరికి మన్నాత. ఇప్పుడు మీరు చూస్తున్నారు శోధనల కొండ. మేము ఇప్పుడు దొల్లరస దగ్గర నుంచి ఎరికో ప్రాంతానికి వచ్చాము. ఎరికో దగ్గర మౌంట్ టెంప్టేషన్ అంటే శోధనల కొండ. యేసుక్రీస్తు ప్రభువారిని మరి అపవాది శోధించినప్పుడు యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేసి సాతాను యొక్క శోధనలను జయించినట్టుగా వాక్యమందు వ్రాయబడింది. కాబట్టి శోధనలు జయించిన వారు భాగ్యవంతులు అవుతారు. వాక్యం మనకు స్పష్టం సెలవిస్తోంది. లోకమందు సాతానుడు దేవుని విశ్వాసులైనటువంటి వారిని ఈనాటికి కూడా మరి ప్రతిరోజు అనేక రకాలుగా శోధించుకున్నప్పటికీ కూడా యోబు గ్రంథం 5:7-8 వాక్యమంతా సెలవిస్తూ ఒకటి యోబు తన అనుభవాన్ని బయలుపరుస్తూ అంటాడు, మనుషులందరూ కూడా శ్రమ అనుభవంకే పుడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నా ప్రార్థనను నా వ్యాజ్యం నేను ప్రభుకి అప్పగించుకుంటాను. ఆయనే నాకు సహాయం చేయవాడు. ఆయన లెక్కింపలేని అద్భుత కార్యములను మానవుడు పరిశోధింపజాలని ఆశ్చర్యకార్యం చేయవాడని వాక్యం ముందు వాయించాడు దేవుడు. కాబట్టి ఆ రీతిగా మానవులైన మనందరి శోధనలు కూడా జయించేటువంటి ధన్యత దీవెన ప్రభు మీకు నాకును మన ఎవరికి దయచేయనుగాక. ఆమెన్. అక్కడే ఇక్కడ అలాగనే మరి సైకమోర్టరీ అంటే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి ఎక్కినటువంటి మేడి చెట్టు చాలా ఫేమస్, మీకు తెలుసు. ఎరికో ప్రాంతంలో ప్రభు సందర్శిస్తున్నప్పుడు జరిగింది. ఒక స్వర్గంతో అధ్యాయంలో ఆ సైకమోర్టరీ సీడ్స్ అండివి, ఇవి కూడా చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఇందులో కొన్ని ఇండియా తెచ్చుకొని రెగ్యులర్ తింటూ ఉంటాను. ఎందుకంటే ఇండియాలో ఇవి దొరకవు నాకు తెలిసిన మట్టుకు. సో అది చాలా బాగుంటా, చూసారు కదా. బాయ్. అయితే దేవుని స్నేహితులారా, ఈ శోధనల విషయమై ఒక చక్కని అంశాన్ని కానీ మనము ధ్యానిస్తే, శోధన అనేది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పొందుకోలేదు, కానీ దినాన్న ఆయన విశ్వాసమైనటువంటి మనము కూడా అనేక రీతులుగా అపవాది చేత వివిధ సందర్భాలలో శోధింపబడుతూ ఉన్నాం. అయితే కొంతమంది విశ్వాసులైన వారికి వచ్చే సందేహం ఏంటి అంటే, దేవుని బిడలమైనటువంటి మనం ఎంత శోధింపబడుతూ ఉన్నామో, కానీ అన్యులైన వారు ఎందుకు శోధింపబడడం లేదు? వారు చక్కగా వర్ధిల్లుతూ ఉన్నారు, వారు బాగానే ఉంటూ ఉన్నారు, మనం మాత్రమే ఎందుకు శోధింపబడుతూ ఉన్నాం అని అంటే, దేవుని స్నేహితులారా, శోధింపబడడానికి కూడా ఒక అర్హత అవసరము. ఏంటి అర్హత? శోధన విశ్వాసులను మాత్రమే ఇబ్బంది పెడుతుంది. అపవాది విశ్వాసులనే శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని విశ్వాసివి కానప్పుడు నిన్ను శోధించవలసిన అవసరము అపవాదికి ఏంటి? నిన్ను శ్రమ పెట్టవలసినటువంటి లేక నిన్ను ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరత అపవాదికి ఏంటి? దేవుని విశ్వాసులను శోధిస్తేనే కదా వారు దేవునికి దూరస్థులు అవుతారు. కాబట్టి శోధింపబడడానికి కూడా ఒక అర్హత అనేది అవసరమే. కాబట్టి నీవు అపవాది చేత కానీ ఈ లోకముందున్నటువంటి ఎవరి చేతనైనా సరే శోధింపబడుతూ ఉన్నావు అంటే ఒక అర్థం ఏంటి అంటే, నువ్వు నిజమైన దేవుని విశ్వాసివి, నువ్వు భక్తిలో వర్ధిల్లుతో ఉన్నావు. కాబట్టి దేవుని నుండి నిన్ను దూరము చేయుటకు ఈ ప్రయత్నాలన్నీ కూడా నీ మీద జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో నువ్వు మరింత గొప్ప సహవాసాన్ని దేవునితో కలిగి ఉండాలి. దేవుణ్ణి మరింత గట్టిగా పట్టుకోవాలనేటువంటి ఒక సూచన. కాబట్టి దేవుని విశ్వాసమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎటువంటి శోధన మనకు ఎదురైనా అది మన యొక్క భక్తిలో మనము వృద్ధి ఒకటి కొరకే, మనము ఎదుగుట కొరకే అనేటువంటి అంశాన్ని సంకేతనను మనము అందిపుచ్చుకున్న వారమే దేవునితో మరింత గొప్ప సహవాసము చేసి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను పొందుకొని
लोक मंदु वर्धल कलिगे गोप भाग्यमु धन्यता दीवन प्रभु इट्टी वाक्यमु द्वारा नीकुनु नाकुनु मनेल्लरिकिनु कूडा दयचेयगलडु अनि नेनु विश्वसिस्तू ई वाग्दान नेरवेरु कोरकु प्रार्थिस्तू ना ई क्लुप्त संदेशान्नि मुगिस्तू उन्नानु प्रभु मिम्मुनु नन्नुनु दीविंची आशीर्वदिंची महिम पोंदुनु गाक आमेन్ అందరికి మరణాత్మ